అమరావతి రాజధానిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ మంత్రి నారాయణ గారి చుట్టూ ఆంధ్రప్రదేశ్ సిఏడి అయితే చాలా రోజుల నుంచి దృష్టి కేంద్రీకరించింది. అమరావతి రసాయన ల్యాండ్స్ కొనుగోలు అయితే ఏముంది, భూ అక్రమాల్లో భూమి కొనుగోలు అక్రమాలు అయితే ఏముంది, బినామీల ఉద్యోగుల పేరిట కొనుగోలు గురించి అయితే ఏముంది, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు విషయం అయితే ఏముంది, చాలా విధాలుగా ఆంధ్రప్రదేశ్ సిఐడి ఉన్నటువంటి వివరాలు ఏమైతే ఉంటాయో వాళ్ళు ఏదైతే తమ విచారణలో ఫైండ్అవుట్ చేశారో దాన్ని జ్యూడీ చేసుకోవడం కోసం, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల అయితే కోర్టు నుంచి ఎక్కడికి అడ్డగింతలు జరుగుతూ ఉన్నాయి. అంటే నిన్న ఈరోజు వరుసగా రెండో రోజు, నిన్న నారాయణ గారి కుమార్తెలు అటు సింధూర్ వేశారని వీళ్ళిద్దరిలో కూడా సోదాలు జరిగి, ఈ రోజు కూడా వరుసగా రెండో రోజు కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా సిఐడికి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటి, రాజధాని నిర్ణయించడము, అందులో అందులోనూ సీడ్ క్యాపిటల్ ఏ ఏరియా అని చెప్పి డిసైడ్ చేయడం, ఇదంతా కూడా నారాయణకు ముందే తెలుసు. నారాయణ పాత్రతోనే ఇవన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నారాయణ వీళ్ళిద్దరు కలిసే దీన్ని ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మెయిన్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్, అందులో మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీల కోసం ఒక స్టార్టప్ ఏరియా, ఈ స్టార్టప్ ఏరియా ఎక్కడో తెలుసుకొని దానికి సమీపంలో దాని పక్కనే అక్కడే నారాయణ గారు ఒక 65 ఎకరాలను ఒక కుటుంబ సభ్యులు ఉద్యోగుల పేరు మీద కొనుగోలు చేశారు. అండ్ అవే కాకుండా 160 ఎకరాల పైన అసైన్ ల్యాండ్స్ను కూడా కొనుగోలు చేశారు అన్నది ప్రధానంగా తన వైపు ట్రిగ్గర్ అవుతున్నటువంటి పాయింట్. మరి ఈ ఆధారాల కోసమే సిఐడి అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో మరి ఏపీ సిఐడికి ఏమైనా కనుక పట్టు దొరికిందా అని అంటే కొన్ని మీడియాలు రిపోర్ట్ చేస్తున్న ప్రకారం వీళ్ళకు పట్టు దొరికినట్లే కనిపిస్తూ ఉంది. ఈ సోదాలలో నారాయణ గారు వాళ్ళ కుమార్తె ఇద్దరూ మాట్లాడినటువంటి ఆడియో క్లిప్ ఒకటి సిఐడికి దొరికిందని, ఏ విధంగా డబ్బు రూటింగ్ చేయాలి, ఏ విధంగా కొనుగోలు చేయాలి, ఈ అన్ని వివరాలు ఆడియో క్లిప్లో ఉన్నాయి అన్నది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం కొన్ని మీడియాలు కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా సోదాలు ముగిసిన తర్వాత సిఐడి ఏమైనా మళ్ళీ ఒక ప్రకటన రిలీజ్ చేస్తుందా? నిన్న సాయంత్రం అయితే రిలీజ్ చేశారు అమరావతి భూ అక్రమాలకు సంబంధించి అని. అండ్ ఈసారి ఏమైనా కనుక వాళ్ళు ఏమైనా స్వాధీనం చేసుకుంటే ఇవంతా కనుక డెఫినెట్లీ ఏమేమి స్వాధీనం చేసుకున్నారు చెప్పాల్సి ఉంటుంది కదా. ఇప్పటికే బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆ అమరావతి భూ కొనుగోలు జరిగినప్పుడు వీళ్ళ బ్యాంకులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, ఈ అన్ని వివరాలను కూడా వాళ్ళ కుమార్తెతోటే కొన్ని అడిగి వీళ్ళు క్లారిఫై చేసుకున్నట్లుగా అని కొన్ని ప్రశ్నలకు నాకేం తెలియదు, మా నాన్నగారికే తెలుసు, అందులో మా నాన్నగారే అని చెప్పి కొన్ని సమాధానం తను చెప్పలేదు అన్నట్లుగా కూడా కొన్ని మీడియాలు అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి ఈరోజు సాయంత్రం వరకు సోదాలు అయితే కొనసాగొచ్చు, మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మరి సోదాలు ముగుస్తాయా, ఏం స్వాధీనం చేసుకుంటారు, తర్వాత మరింత క్లారిటీ కోసం ఏమన్నా వాళ్ళ కుమార్తెలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, విచారణకు పిలిచిన వాళ్ళు కోర్టుకు పోకుండా ఉంటారా, కోర్టుకు పోతే విచారణను కోర్టు ముందుకు తీసుకెళ్లనిస్తుందా, ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి లేండి.